హాయ్ ఫ్రెండ్స్, మనలో చాలామందికి యుఎస్ఎల్ చదువుకోవాలని ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కొంతమంది నిజంగా చదువుకొని అక్కడ సెటిల్ అవ్వడానికి వెళ్తుంటే చాలామంది ఈ ఏజ్లో అక్కడ ఉండే లైఫ్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్తుంటారు. ఇంకొంతమంది అక్కడ ఉండే ఎడ్యుకేషన్ మాత్రమే పూర్తి చేసి తిరిగి ఇండియా వచ్చి ఇండియాలో మంచి జాబ్లో సెటిల్ అవ్వాలనుకుంటారు. ఈ విధంగా చాలామంది స్టూడెంట్స్ కలగంటూనే ఉంటారు. కొంతమందికి అది నిరూపితమైతే కొంతమందికి అది కలగానే మిగిలిపోతుంది. ఈ విధంగా చూసుకుంటే అక్కడ యుఎస్లోని చదువుకోవడానికి చాలా యూనివర్సిటీల్లో అప్లై చేసే అప్లికేషన్ దగ్గర నుంచి మనం వీసా మన చేతికి వచ్చేటంత వరకు ప్రతిదీ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే యుఎస్లో మీ జీవితంలో కూడా అడుగుపెట్టలేరు. ఈ విధంగా యుఎస్లో అక్కడ కాలేజీల్లో చదువుకోవడానికి వీసా పొందడం అనేది చాలా ముఖ్యమైన పని. అందుకే మీ చేతిలోకి యుఎస్ నుంచి వీసా వచ్చినంత వరకు ప్రతి అడుగు అత్యంత జాగ్రత్తగా వేయాలి. కొంతమంది స్టూడెంట్స్ ఈ వీసా పొందే ప్రాసెస్ తెలియక ఇంకొంతమంది తక్కువ టైంలోనే వీసా వస్తుందని కొంతమంది బ్రోకర్ల చేతులు పడిపోయి మోసగించబడుతున్నారు. అలాగే చాలా డబ్బు కూడా వేస్ట్ చేసుకుంటున్నారు. అలాంటి వారందరి కోసం యుఎస్ నుంచి వీసా ఎలా పొందాలి, ఎక్కడ అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి, ఈ వివరాలను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దామా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెరికాలోని యూనివర్సిటీల్లో చేరడానికి మీకు అప్రూవ్ అవుతూ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లయితే వెంటనే F1 నాన్ ఇమిగ్రేషన్ వీసాకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీనికోసం స్థానికంగా ఉన్న యుఎస్ ఎంబసీలో ఇంటర్వ్యూను మీరు ఏదో ఒక టైంలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ముందుగా మెషిన్ రీడబుల్ వీసాకు దరఖాస్తు చేయాలి. యుఎస్ ఎంబసీ అధికారులు చెప్పిన విధంగా దరఖాస్తు ఫీజు సుమారుగా $160 వరకు ఉంటుంది. అంటే మన ఇండియన్ కరెన్సీలో మీరు సుమారుగా 10,000 నుంచి 11,000 మధ్య రూపాయలను యుఎస్ ఎంబసీకి ఫీజు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో DS-160 డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అనే దరఖాస్తుని అక్కడున్న డీటెయిల్స్ ప్రకారం నీట్గా కంప్లీట్గా పూర్తి చేయాలి. మీకు అక్కడ దొరికిన యూనివర్సిటీ యొక్క అప్రూవల్ పత్రాన్ని, అన్ని రకాల ఫీజులు, మీరు అక్కడ చెల్లించినట్లు రసీదులు, మీ చదువుకు సంబంధించిన మీ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్లను, అదేవిధంగా యుఎస్లో మీకు అక్కడ కోర్సు అయిపోయిన తర్వాత మీరు అక్కడ కనీసం ఇంకొక 6 నెలలైనా ఉండే విధంగా పాస్పోర్ట్ టైంను అడ్జస్ట్ చేసుకుంటూ ఎంబసీ అధికారులు సూచించిన ఇతర పత్రాలను, ప్రూఫ్స్ను రెడీ చేసుకుని ఒరిజినల్స్ని దాంతోపాటు జిరాక్స్ కాపీలను అన్ని సెట్ చేసుకొని మీకు ఇంటర్వ్యూ తేదీని అలాట్ చేసిన రోజుకి మీరు కరెక్ట్గా ఆ ఎంబసీలో 1 గంట ముందే ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి. మీకు వీసా ఇవ్వాలా వద్దా అనేది ఆ ఎంబసీలో ఉన్న కౌన్సిలర్ అధికారి మాత్రమే నిర్ణయిస్తాడు. మీకు ఉన్న ఆర్థిక స్తోమతను బట్టి, అదేవిధంగా మీరు యుఎస్లో మీ చదువు అయిపోయిన తర్వాత ఇండియాకు తిరిగి వద్దాం అనుకుంటున్నారా, లేదా మీ యొక్క ఎడ్యుకేషన్ యొక్క మొత్తం ట్రాక్ రికార్డును బట్టి కూడా మీకు యుఎస్ యొక్క వీసా అప్రూవ్ చేయాలనేది అక్కడ ఉన్న ఓన్లీ కౌన్సిలర్ అధికారి మీద మాత్రమే ఆ వీసా యొక్క ఆమోదం ఆధారపడి ఉంటుంది. మీకు ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్పై కూడా మీకు మంచి ప్రావీణ్యం ఉందా లేదా అనేది కూడా చూస్తారు. మీరు అమెరికాలోని ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ యొక్క ప్రతినిధులు మీకు ఇంతకు ముందే ఇంగ్లీష్ యొక్క ప్రావీణ్యంపై పరీక్షలు నిర్వహించే ఉంటారు. కానీ రెండోసారి ఈ ఎంబసీలోని కౌన్సిలర్ కూడా మీకు ఇంగ్లీష్పై ఉన్న గ్రిప్ని ఆధారంగా చేసుకుని కూడా మీకు వీసాని అప్రూవ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు అక్కడ యూనివర్సిటీలో ఏ కోర్సు జాయిన్ అవుతున్నారు, ఎంత ఫీజు చెల్లించాలనుకుంటున్నారు, ఏ విధంగా చెల్లించాలనుకుంటున్నారు, అదేవిధంగా మీకు బ్యాంక్ బ్యాలెన్స్, అక్కడ యుఎస్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా లేదా, ఇలాంటి కనీస అవగాహన ఉండే క్వశ్చన్లను ఆ కౌన్సిలేట్ ఎక్కువగా అడుగుతుంటారు. అదేవిధంగా మీకు అక్కడ కోర్సు అయిన తర్వాత ఏమైనా జాబ్ చూసుకుంటారా లేదా, మీకు అమెరికా గురించి ఎంతవరకు తెలుసు అనే విషయాలకు మీరు ఆన్సర్ చెప్పే దానిపైనే మీ వీసా యొక్క అప్రూవల్ ఆధారపడి ఉంటుంది. అలాగే మీకు ఇంతకు ముందు మన దేశంలో ఏమైనా క్రిమినల్ రికార్డులు ఉన్నాయా, ఇక్కడ ఏమైనా తప్పులు చేశారా, క్రిమినల్గా ఏమైనా ముద్రపడ్డాదా, ఇలాంటి విషయాలు కూడా అధికారులు మీరు అప్లై చేసిన వెంటనే అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాతే మీకు ఇంటర్వ్యూకి స్లాట్ ఇస్తారు. ఈ విధంగా మీరు అన్ని టెస్టులు పాస్ అయ్యి మీరు వీసా అప్రూవల్ అయితే మీరు అమెరికాలోని కోర్సులో జాయిన్ అవ్వడానికి కనీసం 3 నుంచి 4 నెలల ముందే మీ చేతిలోకి వీసా వస్తుంది. ఈ 2-3 నెలల కాలంలో మీకు కావాల్సిన వస్తువులు, బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు ఇంత టైం ఉన్నా సరే మీ కోర్సు స్టార్ట్ అవ్వడానికి కనీసం 30 రోజులు ఉంటేనే మీరు యుఎస్లోకి వెళ్ళడానికి అవుతుంది. అంతకుముందు మీకు ఎట్టి పరిస్థితుల్లో యుఎస్లోకి ఎలా చేరు. ఒకవేళ మీకు విజిటింగ్ వీసా కనుక ఉంటే మీరు ముందే వెళ్ళవచ్చు. ఈ విధంగా యుఎస్ వీసా కోసం పర్టికులర్స్ అన్ని కరెక్ట్గా ఫాలో అవుతూ అప్లై చేసే వాళ్ళకి కరెక్ట్గా వీసా వస్తుంది. అంతేకాని తక్కువ టైంలో వీసా రావడానికి బ్రోకర్ల చేతిలోకి వెళ్ళి
మీరు చేయరాని తప్పులు చేశారంటే మీకు వీసా రాకుండా అమెరికా బ్యాన్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్ నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.